ఎవరు సాయిబాబా దేవుడు కాదండి ఎవరు సాయిబాబా దగ్గరికి పోయి తెలుసుకుంటా నేను ఊరినే సాయిబాబా సాయిబాబా అని నన్ను ఇంజల్ చేయబాకు నా అసలు పేరు సైఫుద్దీన్ ఊరినే ఆ కాషాయ బుట్ల ఈ పెట్ట బాకండి నాకు అవి పెడితే మా దేవుడైన అలా కోపం వస్తుంది ఆయన నరకంలో వేస్తాడని భయంగా ఉంది డబ్బులు దీని ఈరోజు మంచి మటన్ బిర్యానీ చేయండిరా ఏదైనా మేకుంటే తీసుకురండి ముక్కలు కొట్టి నేనే బిర్యానీ చేస్తా కత్తిలా చేస్తా నేను బిర్యానీ ఏంటి నిన్ను దేవుడు కాదంటున్నారు నువ్వు సద్గురువు అంటున్నారు కొంతమంది నువ్వు దేవుడివే సద్గురువే ఏదో నాకు దయచేసి నిజం చెప్పయ్యా నీ భక్తుల్ని ఈ సంకటం నుంచి రక్షించు ఎవడు పడినా నిన్ను విమర్శిస్తున్నాడు ఈ మధ్య ఎవడ్ర నన్ను దేవుడు కాదండి వాడు మెడకాయ కోసి బిర్యానీ చేసుకొని తింటా నిన్ను అందరిలో దేవుడు ఉన్నాడు వేదాంతంలో చెప్పలా అహం బ్రహ్మాస్మి సర్వం కలియుదం బ్రహ్మం అని అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను కూడా దేవుడినే పో అదేంది అలాంటి చెత్త లాజిక్ చెప్తావు అందరిలో దేవుడు ఉంటే అప్పుడు నాలో కూడా దేవుడు ఉన్నాడు అప్పుడు నన్ను కూడా పూజించొచ్చా నాకు కూడా విగ్రహాలు కట్టి దేవుడు అంటే పల్లకీలు బట్టి ఊరేగించొచ్చా నాకు మీద స్తోత్రాలు రాయొచ్చా కొంచెం ఆలోచించి చెప్పయ్యా లాజిక్ నేను ఎవరన్నా నా దగ్గరికి బాగలేదు వస్తే జలుబు దగ్గు పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి వాళ్ళకి హామ్ ఫట్టని వ్యాధులు నయం చేస్తా ఉంటా కాబట్టి నేను దేవుడిరా అయితే ఏందయ్యా సత్యరిత్రలో నీ చెయ్యి మంటల్లో కాలితే 3 నెలల వరకు తగ్గలేదంట నువ్వేమో బాంబే నుంచి డాక్టర్ తెప్పించుకొని అంత ట్రీట్మెంట్ ఇప్పించుకో నీ దగ్గరికి వచ్చిన మాయ మంత్రాలు వేసి వాళ్ళు మోసం చేస్తా మరి నీకు అన్ని రోజులు ఆ చెయ్యి తగ్గేదాకా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు సేవ చేస్తే వాడికేం కుష్టి నయం చేయలేదు అబ్బో ఈడు సత్యరిత్ర చదివేసి ఆ చరిత్ర అంతా దువ్వేసేది ఈడు ఇట్ట కాదులే సరే పోరా నేను సద్గురువుని పో గురువులకే గురువు సద్గురువుని గురువారం నా పూజ చేసుకో గురు పౌర్ణమి రోజు అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుని వదిలేసి నన్ను పూజించుకోపో అరే గురువు అంటే ఈ మధ్య చదివా స్వామి నేను గురువు అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలంట అంటే శాస్త్రాలన్నీ చదివి ఉండాలంట ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉండాలంట మరి మీరు ఏం శాస్త్రాలు చదివారు మీరు ఏమి ఎటువంటి జ్ఞానాన్ని పొందారు ఎటువంటి జ్ఞానాన్ని బోధించారు ఒకసారి చెప్తే మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఇంక నోరు మూసినట్టు ఉంటది అది నాకు ఆ శాస్త్రాల గీత ఏం తెలీదు నాకు తెలిసింది ఒక్కటే ఖురాను మా దేవుడు ఒక్కడే అదో పైన అల్లా ఈ రెండు గురించి నాకు ఇంకేం తెలీదు ఇంకా జ్ఞానం అంటావా నేను బోధించే జ్ఞానం 2 హిందువులరా పోయి మిరపకాయ కట్ చేసుకొని సుంతి చేపించుకోండి తర్వాత ఇంకా బాగా మంచి మేకనేసేసి బిర్యానీ చేసుకొని తినండి ఇంతే నేను ఇచ్చే సందేశం అయితే ఇంతేరా పోండి ఇంకా ఇంకా చదవ ఇంకా కావాలంటావా ఖురాన్ చదవండి ఇంకా నిదానంగా ముస్లింలుగా మారిపోండి లేదంటే మీకు నరకం తప్పదు ఇదేరా నేను ఇచ్చే జ్ఞానం అయ్యా నువ్విట అడ్డదిడ్డాలుగా మాట్లాడితే ఇక్కడ ప్రపంచంలో ఉన్న నీ కోట్లాది మంది భక్తులందరూ ఏమైపోవాలయ్యా మా పరిస్థితి ఏంది నువ్వు ఇట అడ్డదిడ్డాలుగా మాట్లాడి మా మొదటికే మోసం తెచ్చేటట్టుగా ఉన్నావే ఏదో ఒక రకంగా దేవుణ్ణను గురువును ప్రూవ్ చేసుకోకూడదా అయిపోద్దా ఎందుకు ఈ తతంగం అంతా ఒరే నువ్వేం భయపడబాకు గొర్రెలున్నంత కాలం మనలాంటి వాళ్ళకి దిగులే లేదురా మన మీద సినిమాలకి మీద సినిమాలు సీరియల్స్ మీద సీరియల్స్ తీసి పారేస్తా ఉన్నారు ఎక్కడా లేనట్టుగా తెలుగులో నా మీద 3-4 సినిమాలు తీశారు అది చాలనట్టుగా మళ్ళీ సద్గురు సాయి అని టీవీలో సీరియల్ తీసి సూపర్ హిట్ అవుతా ఉంది ఇంకా నేను శాస్త్రాలు చదవాల జ్ఞానాన్ని బోధించాలరా నా గురించి ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చి పెడతా ఉంటా అసలు
నన్ను దేవుణ్ణి చేసింది ఈ సినిమాలు సీరియల్స్ ఈ కథలు ఈ ప్రచారం కాదా. 1980కి ముందు నేనంటే ఎవరు తెలుసురా ఈ తెలుగు దేశాల్లో, అసలు భారతదేశం నేనంటే ఎవరు తెలుసు, ఈ సినిమాలే కదా నన్ను దేవుణ్ణి చేసింది. షిర్డీ సాయి అని సద్గురు అని జగద్గురు అని ఇన్ని సినిమాలు తీస్తే ఎవడైనా దేవుడు అయిపోడంట్రా. కాబట్టి నేను సినిమా హీరోని పోరా. అవును బాబా నిజమే నువ్వు చెప్పింది, 80లకు ముందు నువ్వంటే ఎవరికి తెలుసు, షిర్డీ గ్రామంలోనే అంటే నువ్వంటే ఎవరికి తెలీదు, ఇంకా భారతదేశం అంతా పాకింది నీ మతం. ఇంకా ఈ మధ్య చదివితే తెలిసింది అసలు ఈ హేమాట్ పంతే నిన్ను గురు చరిత్రని కాపీ కొట్టి ఇట ఫేమస్ చేశాడంట కదా. ఇంకా నాకు టైం అయింది, నమాజ్ టైం అయింది, వస్తా. అదో నమాజ్ టైం అయింది, హారతులు ఇస్తా ఉన్నారు నాకు. ఈ హారతులు అంటే నమాజ్, ఒకసారి హారతులు టైం చూసుకో. నాకు నమాజ్ టైం అయింది, నేను పోతా ఉన్నా. బాయ్ బాయ్.